దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము 91వ కీర్తన 15వ చరణము. అతడు నాకు మొర్ర పెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చేదను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే మన దేవుడు ప్రార్థనలను ఆలకించువాడు. మనము ఆయనను పిలువగా ఆయన మనకు జవాబునిచ్చే దేవుడు. ఆయన యొద్దకు వచ్చు వారిని ఆయన ఎంత మాత్రమును త్రోసివేసే దేవుడు కాదు. నిశ్చయంగా వారందరినీ చేరదీసి వారిని కనికరించి అట్టి వారందరికీ ఆయన మెండైన కృపను సమృద్ధిగా అనుగ్రహించగలిగిన కృపామయుడు. ఆయనకు మొర్రపెట్టు వారికి, అనగా ఆయనకు నిజముగా మొర్రపెట్టు వారికి ఆయన సమీపముగా ఉండి వారికి ఉత్తరమునిచ్చి వారున్న శ్రమలలో వారికి తోడుగా ఉండి వాటన్నిటిలో నుండి వారిని విడిపించి వారిని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టి దీర్ఘాయువు చేత వారిని తృప్తిపరిచి ఆయన రక్షణ కార్యమును వారికి ప్రసాదిస్తారు. అంత మాత్రమే కాదండి, మనము దిక్కుతోచని దీనస్థితిలో ఉన్నప్పుడు, అపాయములో చిక్కుబడిపోయినప్పుడు మనము ఆయనకు మొర్ర పెట్టగా ఆయన మనకు ఉత్తరమునిచ్చి మనకు సమీపముగా ఉండి మన చెంతనే నిలిచి ఉండి గ్రహించలేని గొప్ప గూఢమైన సంగతులను ఆయన మనకు తెలియజేసి మనమున్నటువంటి ఈ బాధలన్నిటిలో నుండి, ఈ శ్రమలన్నిటిలో నుండి, ఈ అపాయములు చిక్కుబడిపోయిన ఈ పరిస్థితులన్నిటిలో నుండి ఆయన మనలను విడిపించి క్షేమస్థితిలోనికి నడిపిస్తారు. భక్తుడైన దావీదు అబీమెలకు రాజు ఎదుటను వారి సైన్యం ఎదుటను చిక్కుబడిపోయినప్పుడు అక్కడ అతడు దేవునికి మొర్రపెట్టగా తానున్న స్థలములో, తానున్న పరిస్థితులలో ప్రభు అతనికి తోడుగా ఉండి అక్కడ వారి ఎదుట ఒక వెర్రివాణిలా ప్రవర్తించమని ఒక మంచి ఉపాయమును ఆయనకు బోధించి తానున్నటువంటి ఆ మరణ ఛాయలలో నుండి దావీదును క్షేమముగా విడిపించారు. ఈ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమా, నేడు మనము కూడా ఎన్నో శ్రమలలో, ఎన్నో బాధలతో బంధించబడుతూ ఒక విధంగా చెర అనుభవాన్ని ఎదుర్కొంటున్నాము. మనం మొర్రపెట్టినప్పుడు మనుషులు ఒకవేళ మన మొర్రలు ఆలకించక మనలను తృణీకరిస్తారేమో, చిన్న చూపు చూస్తారేమో, పట్టించుకోరేమో మనల్ని అసలు. కానీ మన దేవుడు మనమెప్పుడు మొర్ర పెట్టినా ఆయన మన మొర్ర నిశ్చయంగా ఆలకిస్తారు. రక్షింప నేరక ఇండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరక ఇండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. అంటే ఈ మాటను మనం పరిశీలిస్తే మనము ఎప్పుడు ఆపదలో ఉన్నా ఆయన మనలను రక్షించడానికే ముందుకొస్తారు. మనము ఎప్పుడు మొర్ర పెట్టినా ఆయన చెవులు మన మొర్రల మీదే ఉంచుతారు. ఈ రోజున మన తండ్రి అయిన దేవుడు మనం ఆయనకు మొర్ర పెట్టినప్పుడు మరి నిశ్చయంగా మన మొర్ర ఆలకించి మనమున్నటువంటి ఈ దీనస్థితిలో నుండి, మన చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రతికూల పరిస్థితులలో నుండి మనలను విడిపించి మనలను గొప్ప చేయాలంటే, మనము ఎలాగున మొర్ర పెట్టాలంటే, ఇందాక మనం తెలుసుకున్నాం ఆయనకు నిజముగా మొర్ర పెట్టాలి. అంటే ఆయనకు మొర్ర పెట్టే మనము నిజాయితీగా ఉండాలి, నీతి న్యాయములను అనుసరించి నడుచుకోవాలి. ఒక్క మాటలో ఈ బైబిల్ గ్రంథం మనకు చెబుతున్న మాట ఏంటంటే, యథార్థ హృదయముతో ప్రార్థన చేయాలి. యథార్థవంతుల ప్రార్థన యెహోవాకు ఆనందకరము. ఈ రోజున ప్రార్థించే మనలో, ఆయనకు మొర్ర పెట్టే మనలో యథార్థత ఉన్నట్లయితే నిశ్చయంగా ఆయన మన మొర్ర ఆలకిస్తాడు, మనకు జవాబునిస్తాడు, మన పరిస్థితులన్నిటిలో నుంచి విడిపిస్తాడు. మరి అటు రీతిగా మొర్ర పెట్టి దేవుడిచ్చే జవాబును పొందుకుందామా? ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. మీకు నిజముగా మొర్రపెట్టు వారికి మీరు ఉత్తరమునిచ్చి వారున్నటువంటి శ్రమలో నుండి వారిని విడిపిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. వాక్యానుసారంగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టిన రోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక.